హాయ్ ఫ్రెండ్స్, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను వేడి వేడిగా పెసరెట్. ఇందులోకి పప్పుల చట్నీ, పెసరెట్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇది చాలా పలుచగా పోసుకోవడానికి రాదు. చూడండి, అందులోకి ఆనియన్స్, క్యారెట్, జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకో. ఇలా ప్రెస్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఆయిల్ వేసి. దీంట్లోకి కాంబినేషన్ చట్నీ అండి, పప్పుల చట్నీ. పల్లీ చట్నీ కంటే పప్పుల చట్నీ బాగుంటుంది. ఇది ఎలా చేస్తానంటే, పప్పులు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడము. పప్పుల చట్నీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ పెసరెట్కి ఎప్పుడైనా కానీ. చూడండి, ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. హెల్త్కి మంచిదండి. వీక్లీ వన్ టైం అన్నా చేసుకోండి. పెసరెట్ బాగుంటుంది. ఇది చల్లగా అయితే బాగుండదండి, వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి ఇంకా అల్లం చట్నీ చేస్తారు, అది కూడా ఇంకా బాగుంటుంది. చట్నీ, అల్లం చట్నీ నేను చేయలేదు, మామూలు పప్పుల చట్నీ చేస్తాను. ఇలా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోండి. నేనైతే కాల్చుకోనండి, టర్న్ చేసి మా ఇంట్లో ఆయనకి టర్న్ చేసి కాల్చాను. అందుకు టర్న్ చేసి కాల్చి బాగా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.